తెలుగు భూమి న్యూస్ ఛానల్ నేను మీ సుమలత ఎప్పటికప్పుడు ప్రజా సమస్యలు పరిష్కరించడం కోసం జనసేన పార్టీ ఆధ్వర్యంలో పాదయాత్రలు నిర్వహిస్తామని రామగుండం నియోజకవర్గ జనసేన పార్టీ కోఆర్డినేటర్ మూల హరీష్ గౌడ్ అన్నారు పెద్దపల్లి జిల్లా గోదావరకని ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ నిత్యం ప్రజల మధ్యకు వెళ్తూ అక్కడి వారి సమస్యలను పరిష్కరించడానికి పవన్ కళ్యాణ్ పార్టీ ఏర్పాటు చేశారని అన్నారు పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆలోచన విధానంతో జనాల్లోకి వెళ్తున్నామని అన్నారు ఈ క్రమంలోనే గ్రామాలు పట్టణాలలో జనసేన పార్టీ కమిటీలను వేస్తున్నామన్నారు ఈ నెల 17 నుంచి బ్రహ్మగుండం పారిశ్రామిక ప్రాంతంలో పాదయాత్రలు నిర్వహిస్తున్నామని అన్నారు తద్వారా ప్రజలను నేరుగా కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకుంటామని అనంతరం వాటిని పరిష్కరించేందుకు ప్రయత్నిస్తామని అన్నారు బ్రహ్మగుండం నియోజకవర్గ ప్రజలందరికీ భోగి మరియు సంక్రాంతి శుభాకాంక్షలు జనసేన పార్టీ అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారి తెలంగాణ రాష్ట్ర కార్యచరణలో భాగంగా రామగుండం నియోజకవర్గంలో కూడా మనకు ఒక కార్యనిర్వాహకుడిగా నన్ను నియమించడం జరిగింది రామగుండం నియోజకవర్గంలో గత 5 6 సంవత్సరాల నుంచి మేము జనసేన పార్టీని చాలా బలంగా ముందుకు తీసుకెళ్తున్నాము పార్టీలో చాలా మంది నాయకులను మేము తయారు చేసుకొని మండలాల వారీగా కూడా మేము కమిటీలు ఏర్పాటు చేసుకొని జరిగింది జనసేన పార్టీ అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆలోచన విధానాన్ని మేము ప్రజలకు తెలియజేసే విధంగా రేపు రామగుండంలో జనసేన పార్టీ పోటీ ఉన్నందున జనసేన పార్టీ రామగుండం నియోజకవర్గంలో ప్రజల్లోకి వెళ్ళి ప్రజా సమస్యలను తెలుసుకొని నేరుగా వారి సమస్యలు తెలుసుకొని ఆ సమస్యలను పరిష్కరించే దిశగా మేము పోరాటం చేయాల్సిందిగా చేస్తామని ఆలోచన చేయడం జరిగింది అందులో భాగంగానే రామగుండం నియోజకవర్గంలో జనంలోకి జనసేన అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాము ఈ యొక్క కార్యక్రమం ద్వారా మేము 4 విడతలుగా పాదయాత్ర అనేది మేము దానికి ఒక శ్రీకారం చుట్టుకోవడం జరిగింది పాదయాత్రకి ఆ పాదయాత్ర ద్వారా నేరుగా ప్రజల్లోకి వెళ్ళి ప్రజా సమస్యలు తెలుసుకొని రాబోయే రోజుల్లో ప్రజా సమస్యలను మేము ఏవైతే ప్రజా సమస్యలు మా దృష్టికి వస్తాయో వాటిపైన మేము చాలా బలంగా లోతుగా ఆలోచించి ఆ సమస్యలకు ఏ విధంగా వెళ్తే పరిష్కార దిశగా వెళ్తుందో ఆ విధంగా మేము పోరాటాలు చేయబోతున్నాం జనసేన పార్టీని మేము ఈ 50 ఏదైతే రామగుండం నియోజకవర్గంలో ఏవైతే 50 డివిజన్లు ఉన్నాయో ఆ 50 డివిజన్లో కూడా మేము డివిజన్ కమిటీలు ఏర్పాటు చేసుకొని ఆ ఏవైతే డివిజన్లు ఉన్నాయో ఆ డివిజన్ వైజ్గా మేము సమస్యలు తెచ్చుకుని వాటి మీద పోరాటానికి జనసేన పార్టీ సిద్ధంగా ఉంది మళ్ళీ ఎల్బీనగర్ నుండి రమేష్ నగర్ వరకు 2వ రోజు మళ్ళీ 3వ రోజు రమేష్ నగర్ నుండి తిలక్ నగర్ వరకు మరియు తిలక్ నగర్ నుండి విఠల్ నగర్ వరకు 4వ రోజు విఠల్ నగర్ నుండి పోస్ట్ ఆఫీస్ వరకు మరియు అక్కడి నుంచి పైన్ లైన్ వరకు మా పాదయాత్ర మొదటి విడత కొనసాగుతుంది ఆ పాదయాత్ర చివరి రోజున 2వ విడత ఎక్కడ ఏంది అనేది మేము మళ్ళీ మీకు వివరిస్తాం చౌదాలు పల్లెలు తర్వాత